సరే ఈ నెల బిల్లుల్లోనే విద్యుత్ ఛార్జీల ట్రూ అప్ ఛార్జీల పేరుతో బాతున్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి ఇంధన సర్దుబాటు పేరుతో దక్షిణ కేంద్ర మండల విద్యుత్ పంపిణీ సంస్థలు యూనిట్కి ఒక్క రూపాయి ఇరవై మూడు పైసలు వంతున్న తూర్పు మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ నలభై నాలుగు పైసలు చొప్పున వసూలు చేస్తున్నాయి ఏడేళ్ల కిందటి అదనపు ఖర్చుల్ని రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు చేసిన అదనపు వ్యయాన్ని ప్రస్తుత కరెంటు వాడకం ఆధారంగా సర్దుబాటు చేయడంతో వినియోగదారుల బిల్లులు భారీగా వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇందులో డెబ్బై ఐదు యూనిట్లలో వినియోగం ఉన్న ఏ కేటగిరీలోని పేదల వినియోగ ఛార్జీల కింద గరిష్టంగా నూట ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు చెల్లించాలి సర్దుబాటు ఛార్జీల కింద వాళ్ళ మీద ప్రతి నెల ముప్పై రెండు రూపాయ తొంభై రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు అదనపు భారం పడబోతుంది ఇతర ఛార్జీలు కూడా కలిపి నెలకి రెండు వందల ఎనభై రూపాయల వరకు బిల్లు చెల్లించాలి పేదలకు తక్కువ ధరకే విద్యుత్ ఇవ్వాలన్న లక్ష్యంతో డెబ్బై ఐదు యూనిట్ల లోపు వాడుకుంటే యూనిట్కి సగటున ఒక రూపాయి ఎనభై మూడు పైసల వంతు నిర్దేశించారు ట్రూ అప్ ఒక రూపాయి ఇరవై మూడు కలిపి ప్రస్తుతం యూనిట్కి మూడు రూపాయల ఆరు పైసలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది గరిష్ట వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్కరి మీద ఎనిమిది నెలల్లో ట్రూఅప్ కింద ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అదనపు భారం పడుతుంది అలాగే రెండు వందల ఇరవై ఐదు యూనిట్లు అయితే వినియోగం రెండు వందల ఇరవై ఐదు యూనిట్లో ఉన్న కనెక్షన్లు బీ కేటగిరీగా పరిగణించి టారిఫ్ అమలు చేస్తున్నారు సుమారు రెండు వందల యూనిట్లు వాడుకుంటే వినియోగ ఛార్జీలు ఇతర ఖర్చులు కలిపితే ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుంది ట్రూ అప్ పేరిటి రెండు వందల నలభై ఆరు రూపాయలు కలిపి మొత్తం కలిపి తొమ్మిది వందల నలభై ఒక్క రూపాయలు చెల్లించాల్సి రెండు వందల ఇరవై ఐదు యూనిట్లకు మించి వాడితే సి కేటగిరీగా పరిగణిస్తారు ఉదాహరణకి రెండు వందల యాభై ఐదు యూనిట్లు వాడుకుంటే ఛార్జీల కింద పదమూడు వందల అరవై నాలుగు రూపాయలు చెల్లించాలి దీనికి ట్రూ అప్ కింద మూడు వందల పదమూడు రూపాయలు అరవై ఐదు బైసలు కలిపితే మొత్తం పదహారు వందల పంతొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా బిల్లుతో పాటుగా బాదుడు రూపాయిన్నర కరెంటు అంటే రూపాయి ఇరవై మూడు పైసలు అదనపు ఛార్జీలు ఇది ఇంతకంటే వింత ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో పేదలకు రూపాయిన్నర అంటే రూపాయి ఇరవై మూడు పైసలు ఎక్స్ట్రా మొత్తం కలిపితే మూడు రూపాయలు వేసుకునేటువంటి మధ్యతరగతికి దారుణమైనటువంటి భారాలు మోపుతున్నటువంటిది గతంలో చేసారు వాళ్ళు తప్పు అంటే ఆ తప్పు చేసిన టైంలో సరిచేయాల్సినటువంటి పరిస్థితుంది అంతకుముందు కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి తప్పులని అయితే బయటికి జనానికి కనబడనీయకుండా జనం మీద భారం అయితే పడకుండా ఐదేళ్ల పాటు తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో చేస్తే ఇప్పుడు రెండేళ్లకే ఆ బాధుడంతా తీసుకొచ్చి జనం మీద దోచేస్తున్నటువంటి పరిస్థితుంది సాధారణ ప్రజలు మధ్య తరగతి ఎగు మధ్య తరగతి తీవ్రమైనటువంటి దెబ్బతింటా ఉన్నారు ఈ విషయాన్ని మంచి వార్త ఈనాడు హైలైట్ చేసింది అలాగే సర్కారు వారి సినిమా టిక్కెట్లు ఇది ఒక పెద్ద